విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగివచ్చి పార్లమెంట్ సమావేశంలో స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన దీక్షకు మద్దతుగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గోలగాని హరివెంకట కుమారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహావిశాఖ నగరపాలక సంస్థలో మొదటి కౌన్సిల్లోనే ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేసి సంఘీభావం తెలియపరిచారు. మన కేంద్ర ప్రభుత్వం ఒక స్టీల్ ప్లాంట్ ని ఒక ప్రభుత్వ రంగంలా చూస్తుంది, అలా చూసి దురుసుగా ప్రవర్తిస్తుంది. కానీ మన విశాఖ ఉక్కు కర్మాగారం అన్నది విశాఖ తెలుగు ప్రజల భావోద్వేగంతో కూడుకున్న సంస్థ, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన సంస్థ కూడా మన ఉక్కు కర్మాగార సంస్థ. కరోనా కష్టకాలంలో కూడా పలు ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలకు అండగా నిలిచిన సంస్థ మన ఉక్కు కర్మాగార సంస్థ. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా మొత్తం కూడా ఇవాళ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తా ఉంది. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి, స్పష్టమైన ప్రకటన ఈ పార్లమెంట్ సమావేశాల్లో చేయాలి. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో అటో ఇటో తేల్చుకోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. అన్ని వర్గాల వారి యొక్క ముక్త కంఠంతో కోరుతా ఉన్నాం. గత